గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఇంటింటికి రేషన్ ఇవ్వడం, దానికోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలు ఏర్పాటు చేయడం, కొంచెం సిబ్బందిని ఏర్పాటు చేయడం, దానికి వాలంటీర్స్తో లింక్ పెట్టడం, వాళ్ళ గుమ్మం దగ్గరికి కాకపోయినా వీధిలోకైనా రేషన్ ఇవ్వడం, అలాగే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయడం. కానీ ఇప్పుడు ఆ విప్లవాత్మక నిర్ణయాలకి, జగన్ నిర్ణయాలకి తూట్లు పడబోతున్నాయా చంద్రబాబు గారి హయాంలో? తాజాగా అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, పింఛన్ల వ్యవహారంలో దొంగ పింఛన్లు ఎక్కువ ఉన్నాయి, త్వరలో వాటన్నిటినీ కూడా తీసేస్తాము, ఆలోచన చేస్తున్నాము అంటూ చేసిన ప్రకటన కానీ, ఇవన్నీ ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఏం జరగబోతోంది, ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రజల్లో ఒక అయోమయమైతే ఏర్పడుతుంది. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా ఇంకా ఇంటింటికి అనే పదం ఇంకా పోద్దా? ఇంటింటికి రేషన్, లేదంటే ఇంటికి తలుపు కొట్టి తెల్లారగట్ల 5 గంటలకి పింఛను ఇవ్వడం, ఇది పోతుందా భవిష్యత్తులో? ఇంక లేనట్టేనా? జనం వాళ్ళ నోట్లో వాళ్ళు చూసుకున్నట్టు అంత మించి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు పక్కెళ్ళాడు. అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని ఆ పాలన తీసేద్దాం అన్నటువంటి ప్రయత్నిస్తున్నారు తప్పించి, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చిన పెన్షన్ అంతకంటే ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఓ 10 మంది రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ సమక్షంలో ఇట్లా ఇచ్చి ఫోటో తీసుకుంటే ఇది అంతకంటే గౌరవం ఇచ్చి వచ్చినట్ట, గౌరవం పోయినట్ట? జగన్ విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంటికి ఇచ్చినప్పుడు విలువ తెలియల, ఇంటికి వచ్చి పొద్దున్నే లేపించినప్పుడు మొదట్లో గొప్పగా అనిపించింది, కొత్తగా అనిపించింది, 4 రోజులు పోయేటప్పటికి రొటీన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, దాంతో దాని విలువ తెలియల, ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా అన్నటువంటి ఫీలింగ్ తెలిసింది తప్పించి, దీంట్లో రేపు పొద్దున్న మనకి పోతుందేమో అని తెలియల. జగన్ ఉన్నప్పుడు పెన్షన్లు పెరుగుతా వెళ్ళినాయి, ఇప్పుడు తగ్గుతా రాబోతున్నాయి, ఆ విషయం అధికారికంగా చెప్తున్నారు. అదే కదా, దానికి దొంగ అన్నటువంటి ఒక ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు పెన్షను టోటల్గా 1,47,00,000 రేషన్ కార్డు ఇచ్చారు, వైట్ రేషన్ కార్డులు. నిజమైన అర్హులు ఎంతమంది ఉంటారు? 85 లక్షలు అన్నది కేంద్ర ప్రభుత్వం గణాంకాలు, అది కూడా కాదు. అసలైతే కేంద్ర లెక్క, నీతి ఆయోగ్ లెక్క అయితే ఈ రాష్ట్రంలో 30% మంది పేదరికపు దిగువన ఉన్నారు. అంటే 1,60,00,000 30% అంటే 30 లక్షలు ప్లస్ 48 లక్షలు ఉండాలి. అంతే నీతి ఆయోగ్ లెక్క అయితే 48 లక్షల మంది మనకి నిజమైనటువంటి పేదలు, అంటే వైట్ రేషన్ కార్డు అవసరం అయిన అర్హులు. కానీ అయినా కేంద్రం చూసి చూడనట్టు పోయి 85 లక్షలకు ఇస్తుంది రేషన్. ఇక్కడ ఇస్తున్నది 1,47,00,000 మందికి. అంటే జగన్ మిగతాది తను మోసాడు, ఒక రకంగా తను మోసాడు. ఇదివరకు డైలాగ్ ఉండేదన్నమాట, జగన్ ఇద్దరికే ఇస్తాడు, ఎవరాళ్ళు, అడిగినోడు అడగనోడు, ఇద్దరికే ఇస్తాడు, అడిగినోడు అడగనోడు ఇద్దరికీ అన్నటువంటి. అడిగిన వాళ్ళకి ఇచ్చాడు, అడగిన వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇంటికి వెళ్ళి మరి వాలంటీరు, నీకు అర్హత ఉంది అని చెప్పి ఇచ్చారు రేషన్ కార్డు. రేషన్ కార్డులు ఇచ్చి ఎన్నేళ్ళు అయింది ఇచ్చారు, ఇప్పుడు దాంట్లో అనర్హులే ఉన్నారు. కాకపోతే కోటీశ్వరులు కాదు వాళ్ళు, అలాగని బిచ్చగాళ్ళు కాదు. మనం ఇద్దామనుకుంటున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు బిచ్చగాళ్ళకి ఇద్దామనుకుంటున్నామా? కోటీశ్వరులకు ఇదే ఆత్మగౌరవం కోసం ఇద్దామనుకుంటున్నాం. పింఛన్ అనేటువంటిది నా దృష్టిలో ఆత్మగౌరవం. ఈ సమాజానికి పేదలు చేసినటువంటి తమ క్రతువు ఏదైతే ఉందో, తమ వంతు సమాజానికి చేసినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం, మీరు నేను వెళ్ళి బండలు మోసి ఇల్లు కట్టుకోలేం కదా, కూలీ చెల్లించామంటాం, కానీ ఆ కూలీ లేకపోతే మన ఇల్లు ఎప్పటికీ రాదుగా. అంతే కదా, అతను కూలి డబ్బులే తీసుకుని ఉండొచ్చు, కానీ అతను ఆ ఇల్లు కట్టించడం వల్ల, కట్టి ఇవ్వడం వలన ఇవాళ రోజున మన రేటు పెరుగుంటుంది కదా. అంటే ఇది సమాజానికి అతను చేసినటువంటి ఇదే కదా. అతను దాంట్లో కేవలం ఆనాటి కూలి వరకే తీసుకున్నాడు, కానీ దాని వలన తయారైన ఆస్తి విలువ ఈనాడు మనం అనుభవిస్తున్నాం కదా. ఇది ప్రతి ఒక్కడి వలన, పేదవాడి వల్ల సమాజానికి వచ్చినటువంటి ఒక ప్రయోజనం. దానికి మనం ఇచ్చే నజరాన వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇచ్చేటటువంటి అమౌంట్ అది ఇంటికెళ్ళిస్తే గౌరవంగా ఉంటుంది, లేదా ఇబ్బంది పెట్టకుండా ఇస్తే గౌరవం ఉంటుంది. రచబండ దగ్గరకు వచ్చేయండి, సచివాలయం దగ్గరకు వచ్చేయండి, ఎవడు చెప్తాడో కూడా తెలియదు. ఎలాంటి ఇది
ఐదు నెలల క్రితం ప్రారంభమైనటువంటిది ఐదో నెలలో కూడా కొనసాగుతుంది. ఎలక్షన్స్ ముందు మూడు నెలలు, ఎలక్షన్స్ తర్వాత రెండు నెలలు. అంతకుముందు ప్రశాంతంగా ఇంటికి వచ్చినటువంటి దాని విలువ విలువ పెరిగింది, కానీ క్రమంగా అనుమానాలు పెరిగినాయి, అపార్థాలు పెరిగినాయి. ఈ నెలలోనే 67,000 తీసేశారన్నది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. నిజమో కాదో ఎవరు సమాధానం చెప్పట్లేదు. పైగా అవును తీసేస్తాం, అనర్హులు బోల్డ్ అంతమందికి ఇచ్చారు తీసేస్తాం. ఇప్పుడు ఆ మధ్యన ఒక అమ్మాయి వెంకాయమ్మో ఎవరో తొడగొట్టి సవాల్ చేసింది, ఏంటి నా పెన్షన్ తీసేసేవరే జగన్ నీ సంగతి తెలుస్తా, చంద్రబాబు గారు కూడా గొప్ప అమ్మాయి అది ఇది అని చెప్పి. అప్పుడు ఏం తెలియదు అమ్మాయికి పెన్షన్? ఏం పెన్షన్ అసలు ఆవిడికి? 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇవ్వాల్సిన పెన్షన్ ఆమెకేమొచ్చింది? ఒంటరి మహిళ పెన్షన్, పక్కన భర్త ఉన్నాడు. అంటే ఏంటి లెక్క అక్కడ? అప్పుడు అనర్హత ఉన్నట్టే కదా, మరి దాన్ని ఆ రోజున సమర్థించాం కదా, ఇవాళ తీసేస్తాం మనం. ఎవరికి తీసేస్తాం? ఇట్లాంటిది. ఇప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లో ఇల్లు అద్దెలు ఇచ్చుకుని ఇంటి యజమాని అయి ఉంటుంది ఆవిడ, భర్త చనిపోయి ఉంటాడు. ఆ ఇంట్లో రెండు పోర్షన్లు ఉంటాయి, రెండు పోర్షన్లు కలిపితే ఒక 10,000, 15,000 అద్దె వస్తుంది. ప్రభుత్వం దృష్టిలో ఆవిడ ఒక 1,00,000 ప్రాపర్టీ యజమాని, కానీ తన నెలవారీ ఆదాయం 15,000. ఈ పింఛన్ వల్ల ఒక 3,000, అలాగే ఆ రేషన్ వలన ఆవిడ గౌరవంగా తన బతుకు తను బతుకుతుంది. ఇప్పుడు నువ్వు తీసేస్తున్నావు, చచ్చిపోరు, కానీ కూర తినే పదులు పచ్చడి తినాల్సి వస్తుంది, అంతే కదా. ఇది ఇక్కడ మానవత్వం అనే పదం ఉంటుంది. నువ్వు కోటేశ్వర్లకు ఇవ్వక, లక్షాధికారులకు ఇవ్వక. వీళ్ళు లక్షాధికార కాదా, కరెక్ట్లో ఎవరు ఐడెంటిఫై చేస్తారు? వాలంటీర్కి ఆ ఛాన్స్ ఇచ్చారు. ఎంత వాలంటీర్ లిబరల్గా వెళ్ళారు, లిబరల్గా వెళ్ళమని చెప్పారు, కఠినంగా ఉండమని చెప్పలా ప్రభుత్వం, మానవత్వంతో చూడండి అని చెప్పి. ఇంకా ఏమంది కానీ తగ్గించు, మళ్ళా మధ్యలో 300 యూనిట్లని ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే దాంట్లో ఏం చేశారు? నువ్వు అట్లా కాదు ఎట్లా చేయండి, ఇంకో మీటర్ పెట్టుకోండి, ఇట్లా. కొంతమంది దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఎట్లాంటిది అంటే ఇంటికి ఒక పెన్షనే వస్తుంది. అప్పుడు ఏం చేశారంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ పేరుతో ఒకళ్ళు వీళ్ళ పేరుతో ఒకటి ఉంచుకుని పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు లేకపోతే కనుక ఇవ్వరట మళ్ళీ. అందుకని 2 రేషన్ కార్డులు ఇచ్చి 2 పెన్షన్లు ఇచ్చారట. ఇది బాగానే ఉంటుంది, ఇట్లాంటివి ఆపచ్చు, కానీ ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు అక్కడ. అట్లాంటి దొంగ పెన్షన్లని ఆపేటటువంటి కార్యక్రమానికి ఉంటుంది రేపు, అట్లాంటివి ఆపచ్చు. కానీ వైసీపీ ఇప్పుడు తాజాగా చెప్తున్న లెక్క 2 నెలలు మేము ఉన్నప్పుడు 66 లక్షల మందికి ఇచ్చాం, ఇప్పుడు 64,39,000 ఎంతమందికి పడిపోయింది. సైలెంట్గా ఏరివేత అనేది ఏమన్నా మొదలైందా? అనర్హత వేట్లు వేస్తున్నారా? ఆల్రెడీ చాలా చోట్ల ఫస్ట్ నెలలోనే జరిగినాయి. వైసీపీ వాళ్ళు అయితే వచ్చి మా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమనండి, అప్పుడు ఇస్తామని పల్లె ప్రాంతాల్లో చాలా ఏరియాలో ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ జరిగినాయి. వీళ్ళు ఆత్మాభిమానం కొద్దీ మేము రామన్నారు, పెన్షన్లు ఆగిపోయినాయి ఆ నెల. 2 నెలకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నెల, ఇప్పుడు వీళ్ళే తీసేశారు కొంతమంది. అంటే అప్పుడు ఎవరైతే వైసీపీ అనుకున్నారో వాళ్ళే తీసేశారు, ఇప్పుడు ఇంకా తీసేస్తామని చెప్తున్నారు. అదేమంటే ఈ దొంగ పెన్షన్లు అనే పదం వాడుతున్నారు. ఇదివరకు ఆ పదం వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ, ఇదివరకు వాళ్ళు అదేది కరెంటు బిల్లులు ఎక్కువైనాయి అని, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఇలాంటి భాష వాడాల వాళ్ళు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందబ్బా అందుకని దీనికి ఏదైనా ఆలోచిద్దామన్నారు, కానీ దొంగలు, దొంగ పెన్షన్లు, దొంగ మనుషులు అనలా. అదే కదా, ఏ మంత్రి మాట్లాడలేదు. కరెంటు బిల్లులు వచ్చినాయి అయ్యి దానికి ఏదైనా విధానం ఆలోచించాలి. వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు కానీ అయినా కూడా తీసుకుంటున్నారు. మేము ఆ విధానం పెట్టాము, లేకపోతే దానికి సీలింగ్ లేకపోతే ఎట్లాగా, 300 యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువ వాడుతున్నారంటే అది కూడా సీలింగ్ కాకపోతే ఎట్లాగానే పదం వాడారు. దాన్నే ఎదుగో అమాయకులు అన్యాయం చేస్తారా అన్న మనం. ఇప్పుడు ఏకంగా దొంగ పెన్షన్లు, దొంగలు అని వాడుతున్నాం. రైట్, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు. నేను చెప్పినటువంటి పరిస్థితి ఎట్లుంటుంది? 60 లక్షల మందికి తీసేయండి, ప్రజలు తేలుస్తారు. నిజమే అది, ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్ అండి, నో డౌట్. ప్రభుత్వపు నిబంధన ప్రకారం అయితే దొంగ పెన్షన్, కానీ సామాజిక కోణంలో చూస్తే వాళ్ళు అర్హులే. అది సామాజిక కోణంలో చూస్తే వాళ్ళేం కోటీశ్వరులు కాదు. ప్రభుత్వ నిబంధన ప్రకారం చూసుకుంటే చాలా పింఛన్లు లేచిపోతాయి మరి. అంతే, ఆ యాంగిల్స్ అన్ని. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారండి, వాళ్ళకి ఒక
లోన్ తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఒక నెలకు ఒక 30,000 ఏమో జీతం వస్తుంది. లోన్ తీసుకుంటే 10,000 లోన్కి పోతాం అపార్ట్మెంట్ కొనుక్కుని, 20,000 రూపాయలు ఉంటారు. ఎడ్యుకేషన్ ఇడిగే పోతుంటారు. ఇది దీంతో వాళ్ళు బతికేయరు. ఇది ఓ రకంగా వేన్నీళ్లలో చన్నీళ్ళు లాంటి పెన్షన్ అనేటువంటి ఈ రేషన్ అనేటువంటిది ఒక అదనపు. దీన్ని చెయ్యాలంటే జాగ్రత్తగా ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమ్మా, మీలో చాలా మంది బియ్యం తీసుకోవట్లేదు, వైట్ రేషన్ కార్డుల్లో మీ అంతటి మీరు వదిలేసుకోండి, నేను ఇంతకుముందే చెప్పాను ఇట్లాంటి జరుగుతుంది ఫ్యూచర్లో చూడండి అన్నటువంటి. ఇప్పుడు దొంగల్ని చేసి చూపెడతారని నేను మాట్లాడాను లేదా, మనం డిబేట్లోనే చెప్పాను. రేపు పొద్దున వీళ్ళు వచ్చాక కొన్ని రోజులు పోయాక దొంగలను బిగిన్ చేస్తారు, కఠిన చర్యలు తీసుకుంటామంటారు, ప్రజలే సరెండర్ చేయమంటారు, చేయకపోతే యాక్షన్ ఉంటుంది అంటారు. దాంతో వాళ్ళంతా వాళ్ళే రావాలి, లేదా సైలెంట్గా ఇవ్వలేదని అడగకుండా ఉండాలి. అట్లాంటి పరిస్థితి సృష్టిస్తారు. వాళ్ళకి వీళ్ళకి తేడాల్లో వీళ్ళు భయపెట్టేస్తారు ముందే. ముందే దొంగని చేసేసి నువ్వు మాట్లాడకుండా చేస్తారని చెప్పాను కదా, అదే జరిగింది. ఇప్పుడు ఆరంభమైంది దొంగ పెన్షన్లు తీసేస్తామని. అంటే నువ్వు దొంగనే ముద్రేయడం ప్రారంభించావు. దొంగని ముద్రేసాక ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి, ఇదిగో ఈవిడక పెన్షన్ అన్నటువంటిది బిగిన్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి గీతాంజలిని ట్రోల్ చేశారు. అట్లా లేదంటే సబ్సిడీ గివ్ అప్ లాంటిది ఏమైనా పెట్టాలి. అమెజాన్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది చేశారు సబ్సిడీ గివ్ అప్ అని. మన గ్యాస్ వెబ్సైట్ లో పెడితే కొంతమంది వదిలేసుకున్నారు. అలాగే ఇది కూడా పెడితే ఏమన్నా వాళ్ళు ఏమన్నా మాకు పింఛన్ అవసరం లేదులే అనుకుంటే చేస్తారేమో అనుకుంటున్నాను. పింఛన్ కాదు ఇక్కడ బేసిక్ గా, వైట్ రేషన్ కార్డు అనేటువంటి సిస్టమ్ లో పెద్ద తేడా ఉంది. నేను చాలా సార్లు చెప్పా, రేషన్ వాళ్ళకి అక్కర్లా, రేషన్ తగ్గిస్తే బోర్డు అంత మిగులుద్ది. కానీ ఆ డబ్బులు కేంద్రం ఏమైనా రాష్ట్రానికి ఇదు. ఇంకోటి తక్కువ బియ్యం ఉందనుకోండి, ఇక్కడ సేకరణ కూడా తక్కువే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అప్పుడు రైతులకి నష్టం. అందుకని రేషన్లో స్మగ్లింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కూడా అదే జరుగుతుంది. ఏం చేస్తారు ఇప్పుడు ఈయన 2 నెలల నుంచి తీసుకున్న బియ్యం ఏమన్నా అందరు తినేస్తున్నారేంటి? లేదు కదా, అమ్ముకునే నడుస్తే. అప్పుడు కానీ వైసీపీ వాళ్ళు అమ్ముకుంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు నన్ను అడిగితే పార్టీ వాడు ఎవడు అమ్ముకోడు, వాడు ఆ టైంలో వైసీపీకి కండ వేసుకుంటాడు, ఇప్పుడు టీడీపీ కండ వేసుకుంటాడు, అంతే. అంత మించి ఏమీ ఉండదు. 2 నెలల పింఛన్ పంపిణీ తర్వాత వచ్చిన క్లారిటీ మళ్ళీ ఇక పంచాయతీ ఆఫీస్ దగ్గర క్యూలు కట్టుకుని పుస్తకాలు పట్టుకుని నిలబడాల్సిందే. కొంతమంది దగ్గరికి వెళ్ళకెళ్తున్నట్టున్నారు. వెళ్తున్నారా? కొంతమంది దగ్గరికి వెళ్తున్నారట, అంటే కథలు లేనివాళ్ళు, నడవలేని వాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు కూడా మంచాల మీద తీసుకొస్తున్నారు. డోలీలది, అది గిరిజన ప్రాంతం. అదే అదే గిరిజన ప్రాంతాలు అక్కడ. అది అంటే ఒకే, నువ్వు ఒక్క ఎంప్లాయ్ ఏం చేస్తాడండి, సచివాలయ సిబ్బంది 7 ఏమో ఉంటారు. 7 ఇప్పుడు ఆ ఏరియాలో ఇవన్నీ ఒక్కో చోట. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఉంటే ఒకటి ఇటు పక్కన ఊరు ఉంటే ఇంకోటి ఆ పక్కన ఉంటాయి, కిలోమీటర్ల కొద్ది ఉంటుంది. ఎట్టవగలుగుతాడు? రేషన్ సంగతి కూడా ఇంక అంతేనా? ఒకవేళ ఆ వాహనాలు కూడా ఇప్పుడు తిరగట్లేదు, రావట్లేదు, ఆ సైరన్లు కూడా వినబడట్లేదు. రేషన్ డబ్బులు అయితే ఉంటున్నాయి, తెచ్చుకుంటున్నారు, కానీ ఇంటికి డోర్ డెలివరీ అనేది ఇంకా పోద్దా పోయినట్టే. ఏం లేదు, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదని అన్నీ నోటి దగ్గరకు వచ్చినాయి. అక్కర్లేదు అనుకున్నారు, వాళ్లే వద్దనుకున్నారు కదా, కాబట్టి పోతున్నాయి. వాళ్లే వద్దనుకున్నారు కదా, అవును అవును, పోతున్నాయి, అంతే సింపుల్. ఒక రకంగా జగన్ ఆలోచనలు ఈ అన్ని ఉండవు. చెప్పాను కదా, ప్రజల వద్దకి కాదు ఇంటికి వచ్చిన పాలన. అవును, ఇంటికి వచ్చిన పాలన మళ్ళీ దూరం అవుతుంది. అది ప్రజలే వద్దు అనుకున్నారు ఒక రకంగా, అదే అనుకోవాలి. రేపు చూద్దాం. ఒకప్పుడు ఇవే విప్లవాత్మకమైన మార్పులు అని అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేశారు, చాలా అద్భుతం అనుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇంటికే రేషన్ పంపిణీ కానీ, కానీ ఇప్పుడు అవి ఉండవా, ఇక లేనట్టేనా? ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ ఏమో, మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అదేమైనా తెలుస్తుందేమో, చూద్దాం.